బడుగు బలహీన వర్గాలకు తాను అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ గోదావరి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కోరడ విజయ్ కుమార్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని కొనసాగించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోరాడ విజయ్ కుమార్ గారు తనదైన శైలి విస్తృత ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. అయితే తన ఏ విధంగా ప్రజల్లోకి తన ప్రచారాన్ని తీసుకెళ్తున్నారో మనం అడిగి తెలుసుకుందాం. వాళ్ళు పట్టించుకున్న దాఖలా లేదు చెప్పు. అందుకని ఇక్కడ చెప్పండి చెప్పండి, అసలు పార్టీలకు అతీతంగా వెళ్తున్నారు, అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు, మీ మేనిఫెస్టో ఏంటి నియోజకవర్గంలో? ఖచ్చితంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా పేదలు, బడుగు బలహీన వర్గాల వారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అలాగే ఓసీల్లో ఉన్నటువంటి పేదలు ఎక్కువగా 80% ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ ప్రజలకి ఏ పార్టీలు న్యాయం చేయకపోవటం వల్ల, ఏ పార్టీలు కూడా పట్టించుకోకపోవటం వల్ల ఈరోజు ప్రజలంతా కూడా విసిగెత్తిపోయి ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చి ఆ అవకాశాన్ని మాకు ఇవ్వడానికి వాళ్ళంతా కూడా తయారై ఉన్నారు. కాబట్టి మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇస్తారనేది మా భావన, నమ్మకం. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి ఇళ్లు కానీ, పెద్దాప పింఛన్లు కానీ, అలాగే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు కానీ, లేకపోతే ఇళ్ల పట్టాలు కానీ అనేక సమస్యలు, అలాగే శానిటేషన్ కానీ, కొండ ప్రాంత వాసులకి కనీసం రహదారి, ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు కానీ, ముసలా మతక వాళ్ళకి రాత్రిపూట కానీ ఎప్పుడన్నా అర్జెంటుగా ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే కిందకెళ్లే సౌకర్యం లేక, ఇమీడియట్గా వెళ్ళే సౌకర్యం లేక ఎంతోమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంత వాసులందరికీ కూడా కొంత సౌకర్యం అనేది అవసరం. రోడ్డు మార్గం అనేది కొంత సౌలభ్యంగా చేయాలనేది ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా బలహీన వర్గాల అభ్యర్థిగా నేను ఖచ్చితంగా ఒక బీసీ అభ్యర్థిగా నన్ను ఖచ్చితంగా పేద ప్రజలు, బలహీన వర్గాల వారు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా ఖచ్చితంగా, ఓసీల్లో ఉన్నటువంటి పేదలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారనేది మా నమ్మకం, విశ్వాసం. అయితే గత ప్రభుత్వాలు కూడా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలను అభివృద్ధి చేయలేదని ప్రజల్లోకి తన ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. అయితే తనను గెలిపిస్తే కనుక బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి కూడా న్యాయం చేస్తామని తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సంతోష్, ఛానల్ 9, విజయవాడ.